మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. బారేపల్లిలో మన ఊరు మనబడి కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. సరైన రోడ్లు తాగునీరు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై బెదిరింపులకు దిగారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. బారేపల్లిలో మన ఊరు మనబడి కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. సరైన రోడ్లు తాగునీరు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై బెదిరింపులకు దిగారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రేచిని గ్రామ పంచాయతీలోని బారేపల్లెకు రావడం జరిగింది. ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా రోజులుగా రోడ్లు లేక ఇక్కడ టీఆర్ఎస్ నాయకుల వివక్ష చూపుతున్నారు. అనే కారణంతో ఎమ్మెల్యే గారిని వాళ్లకు వసతులు కల్పించాలని వారి ఎమ్మెల్యే గారిని అడుగుదామని వారి కారు ఆపడం జరిగింది. కారు ఆపి కొంతమంది వీడియో మన ఇక్కడ స్థానికులు కొంతమంది వీడియో తీస్తుండగా బలవంతంగా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళపైన దాడి చేసి ఆడవులని కూడా చూడకుండా తోసివేస్తూ మా ఎమ్మెల్యేని అడ్డుకుంటారనే ఆగ్రహంతో మందు తాగిన వాళ్ళలాగా పిచ్చి లేచిన వాళ్ళలాగా రెచ్చిపోతూ ఈ విధంగా వీరంగం సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా సర్పంచ్ కూడా మా పైన మర్రబడి మాట్లాడింది. ఏంటంటే మాకు ఊరికి సౌకర్యం, వాటర్ కూడా, రోడ్డు కూడా, ఏది కూడా లేదని మేము నిలబడి అడిగిన వెంటనే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసింది. మరి వాళ్ళది పద్ధత అని మేము ఏం కూడా తిరగబడి అడగలేదు. మా వాళ్ళ మీద తిరగబడి వాళ్ళే మాట్లాడారు. ఆ పైన సెల్ ఫోన్ వాళ్ళు గుంజుకున్నారు. వాళ్ళు ఏంటంటే మా పైన కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం. రెడ్డికి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది, గ్రామస్తులు ఆయన్ని అడ్డుకున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ జ్యోతి. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం రేచిని గ్రామంలో బారేపల్లి గ్రామంలో గ్రామస్తులు ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అడ్డుకున్నారు. ఏదైతే తమ సమస్యలు తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలంటూ తమ గ్రామానికి కనీసం రోడ్లతో పాటు అటు తాగునీరు లేక తాము ఈ ఎండాకాలంలో అవస్థలు పడుతున్నామంటూ వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏదైతే ఈరోజు బారేపల్లి గ్రామానికి సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమానికి ఆ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను పెద్ద ఎత్తున గ్రామస్తులు అడ్డుకొని నిలదీశారు. దీంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు కూడా గ్రామస్తులను అడ్డుకోవడంతో కొంత అక్కడ ఉద్రిక్తత తోపులాట చోటు చేసుకున్నది. ఏదైతే ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో బంధిస్తున్న గ్రామస్తుల సెల్ ఫోన్లు కూడా టీఆర్ఎస్ నేతలు లాక్కోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారి దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే గత ఎన్నికల్లో కూడా తమ గ్రామానికి రోడ్లు వేస్తానని అలాగే తాగునీటి సౌకర్యం కల్పిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తామందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేని గెలిపించామంటే ఇప్పుడు కనీసం తమ ఊర్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఎమ్మెల్యే ఉండడం పట్ల కూడా తీవ్రమైన నిరసన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలంటూ తాము శాంతియుతంగా ఎమ్మెల్యే నిరసన తెలియజేస్తుంటే టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యంగా రౌడీల్లాగా వచ్చి తమ సెల్ ఫోన్లు లాక్కోవడం తమపై తమను బెదిరించడం పట్ల కూడా గ్రామస్తులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ తమ సమస్యలు వినియోగించుకోవడానికి పలుసార్లు కూడా ఎమ్మెల్యేను తమ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలంటే పలుసార్లు కూడా మొరపెట్టుకున్న ఇంతవరకు కూడా తమ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదంటే అందుకే తమ అందరం కూడా
ఈరోజు ఎమ్మెల్యే ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో తాము అడ్డుకున్నామని, దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే తమ సెల్ఫోన్ దాక్కొని వాళ్ళు దౌర్జన్యంగా ప్రవర్తించడం పట్ల కూడా గ్రామస్తులందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణుల చర్యలను ఖండిస్తున్నారు. జ్యోతి రైట్ ఉమేష్, అంటే ఇప్పుడు అక్కడ అంత పరిస్థితులు ఉన్నా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలందరూ గ్రామస్తుల మీద దాడి చేశారని చెప్తున్నారు గ్రామస్తులు, మరి ఎమ్మెల్యే వారిని ఏమి అడ్డుకునే ప్రయత్నాలు ఏం చేయలేదా? ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులు సెల్ ఫోన్ లో ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకున్న దృశ్యాలను బంధిస్తున్న గ్రామస్తులు, ఏదైతే గ్రామస్తులతో పాటు కొంతమంది యువకుల సెల్ ఫోన్లు కూడా టీఆర్ఎస్ శ్రేణులు వెంటనే ఏదైతే ఆ ముందు కాన్వాయ్ లో ఉన్న వెహికల్ లో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు దిగి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా లాక్కోవడంతో మాటామాట ఏదైతే వాగ్వాదం చోటు చేసుకున్నదో అటు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు ఆ గ్రామానికి చెందిన యువకులు గ్రామస్తుల మధ్య దీంతో మరోవైపు ఏదైతే వెంటనే పోలీసులు కూడా ఏదైతే ఆ పోలీసులు కూడా కాన్వాయ్ లో ఉండడంతో వాళ్ళు అటు గ్రామస్తులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులకు నచ్చ చెప్పారు. మొత్తంగా నచ్చ చెప్పిన తర్వాత కొంత ఉద్రిక్తత తగ్గిందని చెప్పవచ్చు జ్యోతి. మరోవైపు ఎమ్మెల్యే కూడా ఏదైతే తాను గతంలో ఇచ్చిన మాట మేరకు తప్పకుండా తమ మీ గ్రామానికి తమ మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ గ్రామస్తులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఏంద్రీ